హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సినిమా న్యూస్ అండ్ రివ్యూస్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ తొందరగా వచ్చి మీకు చేరుతుంది ఫ్రెండ్స్ ఇక కంటెంట్లోకి చాలా చాలామంది హీరోయిన్లు హీరోలు తెలుగు హిందీ తమిళ పరిశ్రమల్లో ఏండ్లు గడిచినా యవ్వనంగా ఉంటూ ఎంత వయసు వచ్చినా డెబ్బై ఏళ్లకు పైగా ఆరోగ్యంగా తిరుగుతూ చనిపోయారు ఇక కాస్త ఆరోగ్యం గురించి పట్టించుకున్న వారు ఎక్కువ రోజులే బ్రతికారు కానీ శ్రీదేవి అతి చిన్న వయసులోనే మరణించింది యాభై నాలుగేండ్లకే కానరాని లోకాలకు వెళ్ళిపోయింది ఇంత చిన్న వయసులోనే చనిపోవడానికి కారణాలు ఏంటి గుండెపోటు ఎందుకు వచ్చింది నిత్యం ఆరోగ్యంపై ఎంతో దృష్టి పెట్టే హీరోయిన్ అర్ధాంతరంగా ఎందుకు చనిపోయింది ఇప్పుడు ఈ ప్రశ్నే ఇండస్ట్రీలో కంగారు పుట్టిస్తుంది శ్రీదేవి వయసు యాభై నాలుగేండ్లు పదహారేళ్లకే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తరం యువత మతిపోగొట్టింది కలల రాకుమారిగా మారిపోయింది ప్రేక్షకులే కాదు సినిమా పరిశ్రమంలో చాలామంది ప్రముఖులు ఆమె అందానికి ఫిదా అయ్యారు అలాంటి శ్రీదేవి అందుకోసం నిత్యం యవ్వనంగా కనిపించేందుకు తహతహలాడేది మొదటి నుంచి తన శరీర సౌందర్యంపై ఎక్కువ దృష్టి పెట్టేది అందుకోసం చాలాసార్లు శస్త్రచికిత్సలు కూడా చేయించుకుంది తన సౌందర్యాన్ని కాపాడుకునేందుకు చాలా సూత్రాలు పాటించేది అందులో సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు ఒకసారి ముక్కుకు ఆపరేషన్ చేయించుకుంది ఆ తర్వాత కూడా ఫిట్నెస్ కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ తరం హీరోయిన్స్తో పోటీ పడుతూ తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం బాడీ షేపింగ్ రిస్క్ తీసుకుందని కూడా వినికిడి ఈ మధ్య సినిమాల్లో కనిపిస్తున్న శ్రీదేవి అందుకోసం కొన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది యాభై ఏళ్ళ వయసులో ఇలాంటి సర్జరీలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎఫెక్ట్ ప్రెషర్ పెరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఆరు నెలల క్రితం బ్రెస్ట్ సర్జరీ చేయించుకోవడం వల్ల కూడా ఇలా జరిగిందని అనుకుంటున్నారు ఇందుకోసం పదే పదే ఆపరేషన్స్ చేయించుకోవడం అందులో కఠినమైన ఆహార నియమాలు పాటించడం వల్ల గుండెపోటుకు కారణంగా కనిపిస్తున్నాయని అంటున్నారు డాక్టర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్